జయ జయ శంకర హర హర శంకర ఓం శ్రీమాత్రే నమ ఊళ్ళో పెద్ద రావి చెట్టు దాని కింద రెండు విగ్రహాలు ఒకటి వీరభద్ర స్వామిది మరొకటి నరసింహస్వామిది వాటి కోసం ఒక ఆలయాన్ని నిర్మించారు కానీ ఆ రెండు విగ్రహాలకు పైకప్పు ఉండదు ఎన్నో ప్రత్యేకతలున్న ఈరన్న దేవాలయం గురించి తెలుసుకోవాలంటే కర్నూలు జిల్లాలోని కర్ణాటక సరిహద్దులో ఉన్న కౌతాలం మండలం ఉరుకుంద గ్రామంలో అడుగుపెట్టాల్సిందే పురాణం కొన్ని వందల ఏళ్ల కిందట ఈ సరిహద్దు ప్రాంతంలో హిరణ్య అనే యోగి ఉండేవారు వీరు పదహారు వందల ఇరవై ఐదు పదహారు వందల ఎనభై ఐదు మధ్య కాలానికి చెందినవారు ఆయన పేరే కాలక్రమంలో ఈరన్నగా మారింది ఆయన కౌతాలం నుంచి ప్రతిరోజు ఉరుకుంద గ్రామానికి గోవులు కాపలాకు వెళ్ళి అక్కడే రావి చెట్టు కింద తపస్సు చేసుకునేవారు తన దగ్గరకు వచ్చే ఎంతోమంది స్థానికుల రోగాలు జబ్బులను నయం చేశారట అలా రోజు ఆ చెట్టు కిందే తపస్సు చేసుకునే ఈరన్న కొన్నాళ్ళ తర్వాత కనిపించలేదు నుంచి ఆ చెట్టుని పూజించడం మొదలుపెట్టారు స్థానికులు అంతేకాదు ఆ స్వామిని తమ గ్రామాన్ని రక్షించే వీరభద్రుడి రూపంలో కొలవాలని నిర్ణయించుకున్నారు అందుకోసం వీరభద్రస్వామి విగ్రహాన్ని చేసి ఆ చెట్టు కిందే ప్రతిష్ఠించారు అదే సమయంలో తవ్వకాల్లో చెట్టు కింద నరసింహస్వామి విగ్రహం లభించింది అప్పటి నుంచి ఆ రెండు విగ్రహాలను ఒకే చోట ఉంచి శైవాచారంలో ఈరన్న స్వామిగా పూజలను నిర్వహిస్తారు ఆలయంలో వీరభద్రస్వామి నరసింహస్వామి విగ్రహాలను ఉంచి రెండు సాంప్రదాయాల్లోనూ పూజలు నిర్వహిస్తారు ఈ స్వామి కొందరు నిప్పులాంటి స్వామి వారని కొందరు ఆకాశాన వెలుగుల రూపంలో ఉంటాడని విహరిస్తాడని తెల్లని గడ్డంతో ఉంటాడని అంటారు ఎవరూ లేనప్పుడు ఒక్కరుగా గర్భాలయంలోకి పోవాలంటే గగుర్పాటు కలుగుతుందంటారు భూత ప్రేత పిచాచములు పట్టినవారు మానసిక భయాందోళన కలిగిన వారు శ్రీ స్వామివారిని దర్శించిన ఆ బాధలన్నీ తొలగిపోవునను ప్రతీతి శ్రీ స్వామివారిని సోమ గురువారముల ఎందును అమావాస్య ఎందును విశేషముగా భక్తులు వచ్చి స్వామివారికి నైవేద్యములు టెంకాయలు వగైరాలు ఇచ్చుట ఆచారముగా వచ్చుచున్నది స్వామిని దర్శించుకున్న భక్తులు ఆయన గుర్తుగా మెడలో పెండిహారాన్ని ధరిస్తారు ఏటా శ్రావణ ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి ముఖ్యంగా సోమ గురువారాల్లో మన రాష్ట్రం నుంచే కాక కర్ణాటక తమిళనాడు మహారాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు ఈ నెల రోజుల్లో కనీసం పదహైదు లక్షల మంది స్వామిని దర్శించుకుంటారని అంచనా శ్రావణ మాసంలో మూడో సోమవారం మరీ ప్రత్యేకమైనది ఆ ఒక్క రోజునే సుమారు మూడు లక్షల మంది దర్శించుకుంటారు శ్రావణ మాసంలో పరిసర పొలాలన్నీ జనసందోహంతో నిండిపోతాయి ఆలయ ఆవరణలోనే పిండి వంటలు చేసి సమర్పించుకుంటారు శ్రావణ మాసంలో వర్షాలు విస్తారంగా ఉంటాయి అయినా భక్తులు తడి నేలపైనే వంటలు చేస్తారు ఆ తడి నేలపైనే మంట మండటం స్వామి మహిమగానే భావిస్తారు భక్తులు ఉత్సవాల్లో చివరి ఘట్టం స్వామి ఏటి యాత్ర ఇందులో భాగంగా శ్రావణ మాసంలోని చివరి సోమవారం నాడు స్వామివారి విరాట్ను పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉండే తుంగభద్రా నదికి కాలినడకన తీసుకువెళతారు నదిలో అభిషేకాల అనంతరం తిరుగు ప్రయాణంలో ప్రతి గ్రామంలో స్వామివారి పల్లకీకి ఘన స్వాగతం లభిస్తుంది ఆ రోజు పరుగు పందాలు ఎద్దుల బండ్ల పోటీలు కోలాటాలు సాంప్రదాయ ఆటలు ఆ గ్రామంలో ఆడతారు స్వామిని కొలిచేవారికి కొంగు బంగారంగా తప్పు చేసేవారిపై ఉగ్రుడుగా మారతారని భక్తుల నమ్మకం శ్రావణ మాసంతో పాటు కార్తీక మాసం అమావాస్య పౌర్ణమి సోమ గురువారాల్లో గుడ్లు నీచు పదార్థాలు మద్యం మాంసం ముట్టుకోరు ఉరుకుంద ఈరన్న స్వామిని కొలవని వారు స్వామికి భక్తులు కొట్టిన కొబ్బరి తినాలంటే భయపడతారు కొబ్బరి తింటే ఈరన్న స్వామి వదలడని కొలిచి తీరాల్సిందేనని అందువల్ల ఆ స్వామిని నిప్పులాంటి దేవుడని భక్తులు విశ్వసిస్తారు ఈరన్న స్వామిని ఒక హిందువులే కాకుండా ముస్లింలు సైతం కొలుస్తారు ఇక్కడ ముస్లింలు సైతం స్వామివారికి పూజలు చేయడం మనం చూడవచ్చు అందువల్ల స్వామిని మత సామరస్యానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు ఈ క్షేత్రం కర్నూలు జిల్లా ఆదోని నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ కష్టాలన్నీ పోవాలని ఆ స్వామివారిని కోరుకుంటాను సర్వే జన సుఖినో భవంతు